మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తపేట ఆంజనేయస్వామి గుడిలో పూజలకు వెళ్తున్న ఆనంద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా వాహనాలు పెట్టారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తానని నక్క ఆనంద్ బాబు హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావును అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఈరోజు బెయిల్ మంజూరు కావాలంటూ తెలుగుదేశం పిలుపునిచ్చింది. అయితే పూజా కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదంటూ కూడా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉంది. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ ముఖ్య నేతలు మొత్తం కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిగా పలువురికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మాజీ మంత్రి నక్క ఆనందబాబు కొత్తపేటలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకొని ఆయన కారుకి కూడా పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టి కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. తన వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా హరిస్తారంటూ కూడా ఆనందబాబు పోలీసులు నిలదీస్తూ ఉన్నారు. దీంతో ఆనందబాబు ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి ఆనందబాబు గారు ఉన్నారు. అసలు ఎందుకు అడ్డుకున్నారు సార్, చెప్పండి, ఏంటి ఎందుకు పోలీసులు మనం అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులకే తెలియదు. వాడు జగన్మోహన్ రెడ్డి, వాడి కింద ఉండే సద్దల రామకృష్ణారెడ్డి ఎవడో ఆర్డర్ అయ్యటం, వీళ్ళ డీజీపీ దగ్గర నుంచి, వీళ్ళ డిఐజీ ఎస్పీల దగ్గర నుంచి ఆర్డర్స్ రావడం, ఇక్కడ సీఐలు ఎస్ఐలు మనల్ని నిర్బంధించడం, ఇది ఒక ఆట అయిపోయింది. ప్రతిరోజు అసలు మమ్మల్ని రోడ్డు మీద రానివ్వని పరిస్థితులు. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ఎక్కడున్నావా నాకు అర్థం కావట్లా. మనమేమైనా పాకిస్తాన్లో ఉన్నావా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా? అసలు చాలా దారుణమైన పరిస్థితులు. అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఆపారని తెలియదు. ఈరోజు మేము ఇచ్చిన పిలుపేంటి, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి, ఈరోజు ఆ హియరింగ్ వస్తూ ఉన్నాయి, అందరూ పూజలు చేయండి, దేవుడిని వేడుకో అని చెప్పారు. ఆ పిలుపు ఇవ్వడం తప్పంట వీళ్ళకి. ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, ఎవడైనా రాజ్యాంగం తెలిసినాడు ఎవడైనా చెబుతాడంటే తప్పు ఇదని దానికి అడ్డుకుంటున్నాం. ర్యాలీ చేస్తారని, ర్యాలీ ఏమైంది, ర్యాలీ చేస్తే సరే ర్యాలీ లేదు, నేను కారులో వెళ్తాను, నన్ను గుడికి పోవడానికి అడ్డుకోవడానికి మీకు ఎవడిచ్చాడు హక్కు? నాకున్నటువంటి హక్కులన్నీ కూడా హరిస్తూ ఉన్నారు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తెల్లారి నుంచి ఇదే చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు. పనికి మాలిన కేసు, అసలు అది కేసే కాదు, తీసుకుపోయి జైల్లో పెట్టాడు. సునకానందం పొందుతూ ఉన్నాడు, పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ తాబేదారులందరూ కూడా, మంత్రుల దగ్గర నుంచి, సలహాదారుల దగ్గర నుంచి అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా తర్వాత చంపుతారా? ఎంతమంది చంపుతారు? పోలీసులు ఎంతమంది జైల్లో పెడతారు? పెట్టండి. ఎంతమంది? అందరూ సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పోయినాక ఇంకెవరికేమి లెక్క? మీరేం పీకుతారు? ఆ జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటాడు మీటింగ్కి వెళ్ళి, ఏం పీకుతారు అంటున్నా. మీరు ఇంతకంటే ఏమైనా పీకుతారా? జైల్లో పెట్టినాక అసలు ఇలా దేవాలయాలకు పోతామంటే మమ్మల్ని ఆపడం ఏంటి? దేనికి ఆపారో వీళ్ళకే తెలీదు. ఆపండి అన్నారు, ఆపేశారు పైనాళ్ళు. అసలు అడ్డగోలుగా అసలు ఒక్క ఆరోపణ లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఇలా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉన్నాడు. 12 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నాడు. ఒక్క కేసు నిజాయితీగా ఒక్క కేసు విచారణ పూర్తయితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిద్దో తెలియదు, జైలుకు పోతాడు. ఇటువంటి పిచ్చాడి చేతికి రాయిచ్చింది రాష్ట్రం. పిచ్చి కుక్క తరిగినట్టు తరుగుతూ ఉంటాం. జనం కూడా తరవపోతే మాత్రం పిచ్చి కుక్కను కొట్టి తరవపోతే సమాజం మొత్తం కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం ఏమైపోద్దో కూడా తెలియదు రాబోయే రోజుల్లో. మాకేం కాదు, చంద్రబాబు నాయుడు గారు అంతటి లోపల పెట్టినాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మాకు వెంట్రుతో సమానం జైలుకు పోవడం అనేది. కానీ సార్, మీరు మాజీ మంత్రి, మీరు వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తూ 10-10 మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తే ప్రైవేటు కేసులు వేసే ఆలోచన ఉండదు మీకు? ఖచ్చితంగా నాకు కూడా సహనం నశించింది. ఎవరిని వదిలిపెట్టాం నేను, నాకు తెల్ల కాగితాల ఖర్చు ఎవరిని వదిలిపెట్టను. ఒక్కొక్కడంతా చూస్తాను. ఇక తమాషా అయిపోయింది. ఎస్పీ చెప్పడం, వీళ్ళు రావడం, మొత్తం ఎందుకంటే ఇంత మెన్న నా కాలంలో నేను పోవడానికి ఎందుకు ఆపుతారు? అసలు నన్ను ఎందుకు ఆపుతారు? అసలు మీరు రాసివ్వండి నాకు, ఎందుకు ఆపుతున్నాం? పలానానికి ఆపిస్తున్నాం. ర్యాలీ అన్నారు, ర్యాలీ లేదన్నారు, నేను కారు ఎక్కాను, ఎందుకు ఆపుతారు మీరు? మొత్తానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు కొత్తపేటలోనే ఆంజనేయస్వామి దేవాలయానికి పూజలు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని ఆయన వాహనానికి వాహనం అడ్డుపెట్టి ఆయన్ని పూర్తిగా నిలువరించి అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. తన వాహనానికి పోలీసులు వాహనం అడ్డుపెట్టి తనను అడ్డుకోవడంపై కూడా మాజీ మంత్రి ఆనందబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనందబాబు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆనందబాబుతో పాటు మాజీ మంత్రి పల్నాడు జిల్లా చకలూరుపాడులో మాజీ మంత్రి పత్తిపాడి పుల్లరావు, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర, రాష్ట్ర కార్యదర్శి గోడపాడు శ్రీనివాసులతో పాటు కూడా జిల్లా వ్యాప్తంగా ముఖ్య నేతలను మొత్తం కూడా హౌస్ అరెస్టులు చేశారు. అన్నపనేని రాజకుమారిని కూడా హౌస్ అరెస్ట్ చేసి నోటీసు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఎవరో కూడా 144 సెక్షన్ 30 పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా రోడ్ల మీదకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై కూడా టీడీపీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లాలో పోలీసులు హౌస్ అరెస్టులకు సంబంధించి